ఓ శ్రీకత చల్లగుండా, పండుగ తెల్లారే కూలగొట్టి కుప్పలు చేసే కార్యం ముంగటేసుకున్నారు కదా హైదరాబాద్లు. నోటీసులు లేవు, వార్నింగులు లేవు, తెల్లారుడే ఆలస్యమన్నట్టు జేసీబీలు పట్టుకొచ్చి పట్టపట్ట వల కొడుతున్నారు ఇండ్లను. కనీసం కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే ఛాన్స్ కూడా లేకుండా సెలవులు వీకెండ్ల మోక చూసుకొని కూలగొడుతున్నట. ఇక చూడు ఎంత గోస అనిపిస్తుందో ఇల్లు కూలిపోయిన బాధలు చూస్తుంటే. అది వచ్చిన కుందేలకు మూడే కాలు అన్నట్టు పరుగులు పెడుతున్నారు కదా హైదరా అధికారులు. నిన్నొక్కసారే పట్నం బాచుపల్లి, మాదాపూర్, దుండిగల్, అమీన్పూర్ అసోంటి ఏరియాలల్లా ఇండ్లను పొతం పెట్టిర్రు. పాపం ఇండ్లకెళ్ళి సామాన్లు బయటేసుకునేంత టైం కూడా ఇవ్వకుండా పూల కొట్టి కుప్పలు చేసిర్రు. నెలకి 20,000 కడుతున్నాను నేను, రెండు ప్రతి నెల రెండు కడుతాను నేను. అడవాన్స్ 5 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఓనర్ ఇయ్యాడు ఎవరండి? వివరం మేడం, డబ్బా పోయింది, సామాన్ పోయింది, అంత రోడ్డు మీద వచ్చారు. నాయనగారు నా ఫ్యామిలీ 5 మంది ఉన్నారు, అందరూ రోడ్డు మీద వచ్చారు మేడం. ఇప్పుడు ఎవరు దీనికి కారణం చెప్పండి? గవర్నమెంట్ ఇస్తారా, పోలీసు ఇస్తారా, ఓనర్ ఇస్తారా, ఎవరు ఇచ్చారు మేడం? మొత్తం ఇప్పుడు రోడ్డు మీద వచ్చారు నేను. నాకు జీవనాధారం మొత్తం ఇది ఒక్కటే ఉంది మేడం. డబ్బా బాచుపల్లి బౌరంపేట చెరువు, దుండిగల్ కత్వా చెరువు, మాదాపూర్ల సున్నపు చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ కట్టిన కట్టడాలు అన్ని పొద్దు పొద్దుగానే పొరక పొరక చేసిండ్రు. మా ఇండ్లు కూలగొట్టద్దని పెట్రోల్ మీద పోసుకున్నారు వీళ్ళంతా. కానీ ఏం చేసినా ఆగే ముచ్చటే లేదన్నట్టు ఆడోళ్ళు మొగోళ్ళు ఎవ్వరు నిలవకుండా ఎత్తి పడేసిరు పోలీసు వాళ్ళు. ఇక పెద్దక్క గోస అయితే చెప్ప వశం కాకుండానే ఉన్నది. ఒకటి రెండు రోజులు టైం ఇండ్రు సార్లు, ఉన్న సామాన్లు అన్ని ఖాళీ చేసుకుంటామని బతిలాడినా ఏం లేదట. రెండు కోట్ల సామాన్లు ఉంది, కనీసం ఇప్పుడు మన పొద్దున ఏమైనా ఒక ఓవర్ టైం ఇస్తే మనం సంబంధిస్తుంది. అసలు ఏమన్నా నోటీస్ కూడా నోటీస్ వచ్చింది చెప్పినానికి ఏమన్నా నోటీస్ ఇస్తే మీకు నోటీస్ ఏమి లేవు చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు పొద్దున టైం అడిగితే కూడా టైం అసలు ఇవ్వండి. ఒక 2-3 అవర్స్ మనకు 2 కోట్ల సామాన్లు దానిలో ఆ సంబంధి అనుకుంటే టైం ఇవ్వండి సార్. అటు సినిమా యాక్టర్ కా మాజీ ఎంపీ మురళీమోహన్ సార్ కూడా రంగలాల్కుంట చెరువుల జరంత కబ్జా పెట్టిండని నోటీసులు ఇచ్చిండ్రు. 15 రోజులలో కూలగొట్టమని ఛాన్స్ ఇచ్చిండ్రు. మరి మురళీమోహన్ సార్ వాళ్లకు నోటీసులు టైం ఎట్లిస్తారు, మాకెట్లియ్యరు అని అడగబట్టిండ్రు జనాలు. నిన్న పగటాలకే పట్నం ఏ 10 దిక్కుల హైదరా అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసు వాళ్ళంతా కూడి రచ్చరచ్చ చేసి గజ్జునొనికిచ్చిండ్రు జనాలను. ఇళ్లలో ఉండేటోళ్ళ తెరువుకు పోము, కొత్త కట్టే బిల్డింగ్లనే కూలగొడతాం అని ప్రకటించిర్రట. మరి ఇప్పటిదాకా కూలగొట్టిన వాడి పరిస్థితి ఏంది? ఏండ్లకేండ్లు కష్టపడి పైస పోగేసుకొని కొన్న ఇండ్లను నోటీసులను ఇవ్వకుండా కూలగొడతరి. తెలివక గుణోళ్ళ పరిస్థితి ఏంది? అసలు వాళ్ళకి ఆ శిఖం భూములు అమ్మినోళ్ళు, ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసినోళ్ళు, ఆ భూమిలో ఇండ్లు కట్టినా కరెంటు నీళ్లు సప్లై చేసి ఇన్నేళ్ల సంది ట్యాక్సీలు వసూలు చేసిన అధికారులు అధికార పార్టీలు కాదా అసలు దోషులు? అంటే ముందుగాల వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళు మింగిన పైసలు గక్కిచ్చి ఆ పైసలు వీళ్ళకిచ్చి అటెంక కూలగొడతారో కుప్పలు పెడతారో మీ ఇష్టం అని అంటున్నారు సార్ బాధిత జనాలంతా. ఏం చేస్తారయ్యా మా బాధనే.